హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 9వ తారీఖు 11/2021, ఈరోజు భానుచంద్ర అనే బాబు బర్త్డే చేసుకుంటున్నాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే భానుచంద్ర. సో ఫస్ట్ మనం కోవిడ్ వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే మెహబూలాలో చెకింగ్ జరిగిందండి, 46 మందిని పట్టుకున్నారంట. అహ్మదీ పోలీసులు చెకింగ్ చేశారు మెహబూలాలో. బయటికి వెళ్తే సివిల్ ఐడి తప్పనిసరి. మన ఛానల్ చూస్తున్న కొంత సబ్స్క్రైబ్ కూడా దొరకాలి ఇందులోనే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీరు దొరకకపోతే నా ఛానల్ చూసేది ఎవరు? సో తర్వాత ఖాదిం వీజాతో బయట పనిచేస్తున్న వారిని కూడా పట్టుకుంటున్నారు. ఒక చోట వీసా ఉండి పనిచేసేది వేరే చోట. సో ఇటువంటి కారణాలు ఖాదిం వీసాతో బయట పనిచేసే వారిని కూడా పట్టుకుంటున్నారు. చెకింగ్లు బాగా జరుగుతున్నాయి కోవిడ్లో, జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి గవర్నరేట్లో కోవిడ్లో ఇప్పుడు ప్రతి గవర్నరేట్లో చెకింగ్ జరుగుతుందండి, అధికారులు చెకింగ్ చేస్తున్నారు. తర్వాత మెసిల్లా బీచ్లోనే ఇద్దరు మునిగిపోయారంటండి. మునిగిపోయిన వాళ్ళు ఒకరైతే చనిపోయినట్టు న్యూస్ ఉంది, కానీ ఒకరు ఇంకా దొరకలేదు. సో తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ కోవిడ్లో భూకంప ప్రకంపనలు నమోదైనట్టు న్యూస్ వచ్చిందండి. మరి ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కొంచెం కామెంట్ చేయండి. తర్వాత చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు కదా, కోవైతీ మహిళలు గ్యారేజ్లో వర్క్ చేస్తున్నారు, మెకానిక్లు వర్క్ చేస్తున్నారు. సో కోవైతీషన్ జరుగుతుందన్నమాట. అయితే ఇదే రోజు ఇంకో ఆటలు వచ్చిందండి. ఇంకో ఆటలు ఏంటంటే వలసవాసుల దెబ్బకు దిగొచ్చిన కోవిడ్ అని చెప్పి ఒక ఆటలు వచ్చింది. సో అయితే కోవైతీషన్ చేసిన ఈ క్రమంలో చాలామంది అజనబిల్ ప్లేస్లో కువైతీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. కాకపోతే ఈ కువైతీసు ఎవరైతే వచ్చారో వీళ్ళు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, మంచి వర్క్ నిపుణులు కాదు అని చెప్పి ఈ మళ్ళీ వలసదారునే రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కొన్ని కంపెనీల వాళ్ళు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో విజయవాడకి 70 దినాల టికెట్ ఉందండి. కువైట్ విజయవాడకి 70 దినాల టికెట్ ఉంది, 30 కేజీ లగేజ్ తగ్గింది. నెక్స్ట్ హైదరాబాద్కి 75 దినాల నుండి 80 దినాల వరకు టికెట్ ఉంటుంది, 30 కేజీ లగేజ్. సో డేట్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది, టికెట్ల వివరాలు, టికెట్లు కావాలని కెప్పోడాస్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత 35 కేసులు నమోదయ్యాయి, 39 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించింది కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. సో ఖాదిం వీసాలతో బయట పనిచేసేవారు, వీసాలు ఎక్స్పైర్ అయిపోయిన వారు, సో ఇల్లీగల్గా ఉన్నవారు జాగ్రత్త. సో సౌదీ అండి, సౌదీ విషయానికి వెళ్దాం. సో ఎక్స్పో 2020లో ఎన్నో దేశాలు తమ పివేలియాన్ని ప్రదర్శించి అయితే సెకండ్ అతిపెద్ద పివేలియన్ సౌదీ పివేలియన్ అంట. నెక్స్ట్ అండి, నవంబర్ నుండి ఈ ఫ్లైట్స్ డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుందని చెప్పి చాలా కథనాలు న్యూస్లు ఈ టిక్టాక్లో వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాకపోతే అఫీషియల్ న్యూస్ ఏం లేదండి ఫ్లైట్ స్టార్ట్ అయిపోతాయని చెప్పి. మేబీ స్టార్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే కోవిడ్ తీవ్ర తగ్గిపోయింది, ఇటు ఇండియాలో కూడా తగ్గిపోయింది, ఇటు సౌదీలో కూడా తగ్గిపోయింది, కాబట్టి మేబీ స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంది. తర్వాత ప్రొఫెషనల్ వెరిఫికేషన్ టెస్ట్ స్టార్ట్ అయిందండి. కోవిడ్ వల్ల రెండు ఆపేశారు, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీని. సో వితౌట్ టెస్ట్ ఈ ప్రొఫెషనల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, సో దీనికి కంపెనీ వాళ్ళు ప్రొసెస్ చేస్తారు. అయితే వితౌట్ టెస్ట్ చేయించుకోకుండా నెక్స్ట్ అక్కమ్మ ఒకరికి రెన్యువల్ కూడా కాదంటండి. సో అక్కమ్మ ఒకటి చేసే పని వేరు, ఇలాంటి వాళ్ళు ఉంటే దొరికిపోతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే లేబర్ మార్కెట్ని, సౌదీ యొక్క లేబర్ మార్కెట్ని పటిష్టం చేయడానికి రూల్ పెట్టారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ప్రొఫెషనల్ టెస్టు. సో తర్వాత ఈ కార్పెంటర్ కానీ, సెంటరింగ్ వాళ్ళు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, ఫైర్ఫైటర్ కానీ, ఇంజనీర్స్ కానీ, రకరకాల ఈ వర్క్స్ ఏవైతున్నాయో అందరికీ ప్రొఫెషనల్ టెస్ట్ పాస్ అవ్వాలి. సో నెక్స్ట్ సౌదీలో ఉన్నవారు, ఇండియా నుండి సౌదీ వచ్చేవారు కూడా ప్రొఫెషనల్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. మనకు రూల్స్ మారిపోతున్నాయి ఇప్పుడు. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ టెస్ట్లో థిరిటికల్గా ఉంటాయి, ప్రాక్టికల్గా కూడా ఉంటాయి, రెండూ పాస్ అవ్వాలి. సో తర్వాత సీ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించారండి సౌదీలో. ఇప్పుడు నీటి ద్వారా కూడా ప్రయాణం చేయొచ్చు, ట్యాక్సీ సర్వీస్ అనమాట. జజాన్లో అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించారు ఆల్రెడీ జజాన్లో ఈ సీ నీటి ద్వారా అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రారంభించారు. సో తర్వాత ఒక్క రియల్ వచ్చి 19.57 రూపాయలుగా ఉంది. సో సౌదీలో కారులో చూడండి, అగ్ని ప్రమాదం జరిగింది సౌదీ ఏరియాలో అనమాట. సో మీరు చూడొచ్చు. సో తర్వాత కేసులు నేను మీకు డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే ఎక్స్పో 2020 విజిట్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి పెయిడ్ లీవ్స్, అంటే శాలరీ ఇచ్చి మరీ లీవ్స్ ప్రకటించారు, సో అక్టోబర్ 31 నుండి షార్జా స్కూల్ ఓపెన్ కాబోతున్నాయి, ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుందంట షార్జాలో. సీసీటీవీ కెమెరాస్,
సీసీటీవీ కెమెరాస్ని ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే అటువంటి వారికి 50,000 dirhams ఫైన్గా వేస్తారు. సో వ్యాక్సిన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది యూఏలో. యూఏలో 2022లో 4.6 వేగంగా, అంటే 4.6% వేగంగా ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అక్రాస్ యూఏలో, మొత్తం అక్రాస్ యూఏలో 86.3 మిలియన్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. 86.3 మిలియన్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారండి మొత్తం అక్రాస్ యూఏ అంతా. సో ఎక్స్పో 2020లో పాకిస్తాన్ పివేలియాన్ని టెంపరీ క్లోజ్ చేశారంట. సో మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా, మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ వీరు 90 రోజులు స్టే చేయొచ్చు యూఏ వచ్చి. అయితే 90 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క వ్యాలిడిటీ 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వచ్చి వెళ్ళొచ్చు అనమాట. అయితే 650 dirhams దీని వాల్యూ ఉంటుంది. సో 146 కేసులు నమోదయ్యాయి, 188 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించాయి. సో ఫ్రెండ్స్, మీకు క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కావాలా? క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే పోస్ట్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తే హోల్సేల్ ధరలకే మీకు లభిస్తాయి. నెక్స్ట్ ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే తుఫాను బీభత్సం మామూలుగా లేదండి ఓమన్లో. మొత్తం రభస వేసేసింది పాపం. చాలామంది ఇల్లు పాడైపోయాయి, చాలామంది దుకాణాలు పాడైపోయాయి, పాపం చాలా బాధపడుతున్నారు. తుఫాను బీభత్సం మామూలుగా లేదు. సో నార్త్ అల్బతినియాలో ఫుడ్ స్టోర్లో అంటండి, ఫుడ్ స్టోర్లో చెకింగ్ చేస్తే 77,800 కేజీలు ఫుడ్ పాడైపోయిందంట అండి. అంతా తీసేసి డిస్ట్రాయ్ చేశారు ఫుడ్ అంతాని. సో పాపం ఇవి తినడానికి కూడా పనిచేయవు, ఎందుకంటే ఈ షాపుల్లోని 6-5 అడుగులు వాటర్ నిండిపోయిందంట. మొత్తం చికెను మటను అన్ని రకాల కూరగాయలు ఈ 4 జంక్ ఫుడ్స్ మొత్తం అన్ని పాడైపోయాయంటండి పాపం. చాలా వ్యాపారులకు చాలా లాస్ వచ్చింది. నెక్స్ట్ 26 మందిని అరెస్ట్ చేశారు. ఇవి 26 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇల్లీగల్గా రొయ్యలు పట్టేసుకుంటున్నారు వీళ్ళు. సో వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళు మెరైన్ వయలేషన్ చేశారు, వీళ్ళని డిపోర్టేషన్ చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో క్లీన్ చేయడానికి వాలంటీర్స్ చాలామంది ముందుకు వచ్చారు. దగ్గర 5,000 మంది వాలంటీర్స్గా ముందుకు ఉన్నారు, ఏర్పాటు చేస్తారు కూడా గవర్నమెంట్ వారు. ప్రతి ఏరియాలో ఇళ్లలో ప్రతి ఏరియాలో క్లీన్ చేస్తున్నారండి. సో నెక్స్ట్ కొన్ని షాప్స్లో వాటర్ రావడం వలన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానీ మొత్తం షార్ట్ సర్క్యూట్లు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంట. తర్వాత వామన్లో క్రూడ్ ఆయిల్ బ్యారలు $81 గరిష్టాన్ని పెరిగిందండి. బాగా ఆయిల్ ప్రైస్ బాగా పెరిగింది. నెక్స్ట్ కేసులు అయితేమో ఈ మధ్య కనపట్టలేదని రావట్లేదు సరిగానే, రేపు చూస్తాను నేను. నెక్స్ట్ బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కింగ్ గారు ఫ్రైడే ప్రార్థనలో పాల్గొన్నారండి. అల్ సప్రియా మసీదులో ప్రార్థనలో పాల్గొన్నారు. మీకు వీడియో డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. సో ఇప్పుడు రోడ్డు పైన ఈ స్టిక్కర్స్ దర్శనమిస్తున్నాయి ప్రతి చోట. స్పీడ్ పెంచేకొలది ఫైన్ పెరుగుతూ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యూరోప్ దేశాలకి, బెహ్రెయిన్ నుండి యూరోప్ దేశాలకి వెళ్ళొచ్చు ఆంక్షలన్నీ సడలించేశారు. సో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 6 వరకు లాస్ట్ వీక్లో కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ఒక్క వారంలో 413 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పి అధికారులు సర్వేలో తెలియజేశారు. కొన్ని ఏరియాస్లో కుక్కలు పెడతల బాగా ఎక్కువగా ఉందని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. 91 మంది ఫిలిపినోస్ దేశం వదిలి వెళ్ళిపోయారు, బెహ్రెయిన్ వదిలి వెళ్ళిపోయారు. మంగళవారం మొదటి చర్చల్లో 110 ప్రపోజల్ని చర్చించాలని చెప్పి ఎంపీలు ఆమోదించారు. సో ఫ్యూల్ ధరను తగ్గించాలి, బెహ్రెయిన్లో ఫ్యూల్ ధరను తగ్గించాలని చెప్పి ఒక అపీల్ చేశారండి. దీన్ని మనకి ఈ బిల్లును కొట్టివేశారు బెహ్రెయిన్ శాసనసభలో. సో నెక్స్ట్ జుమా ఖాదిమ్ హల్కూజీస్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ బెహ్రెయిన్లో ఉందా, ఉంటే ఎలాంటిది, శాలరీ టైం టు టైం ఇస్తుందో కొంచెం తెలియజేయండి. ఓ మిత్రుడు జాబ్ వచ్చిందండి ఇందులో. 80 కేసులు నమోదయ్యాయి, 43 మంది రికవర్ అయ్యారు. సో ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుని 14 రోజులు అయిన తర్వాత యాంటీబాడీ టెస్ట్ అవసరం లేదు, కేవలం పీసీఆర్ ఉంటే చాలు ఖతార్కి రావచ్చు, ఇండియా నుంచి వచ్చి. అంటే మన ఎక్సెంప్షన్ రెడ్ లిస్ట్ కాబట్టి ఇంకా చాలా ఉన్న దేశాలు అవి మనకు అవసరం లేదు, ఓన్లీ మనకి ఇండియా చాలు కాబట్టి. సో ఇండియా విషయం చెప్తున్నాను నేను. నెక్స్ట్ సినోవాక్, స్పుత్నిక్ వి లాంటి వ్యాక్సిన్లు వేయించుకుంటే యాంటీబాడీస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి మన ఇండియాలో సునేవ్యాక్ స్పుత్నిక్ వి లేవు, ఓన్లీ మన కోవిషీల్డ్ ఉంది కాబట్టి చాలు మనకి. సో తర్వాత 160 ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలంటే కేవలం 160 కతారియల్స్ అండి, ప్రైస్ తగ్గింది ఇప్పుడు. సో తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలంటే 50 కతారియల్ అవుతుంది. సో ఖతర్ ఎయిర్ వాళ్ళు హాలిడే ప్యాకేజ్ని అనౌన్స్ చేశారు సిటిజన్స్కి అండ్ రెసిడెంట్స్కి. లండన్కి, రోమ్కి, మస్కట్కి, మాల్దీవ్స్కి హాలిడే ప్యాకేజ్ని అనౌన్స్ చేస్తున్నారు ఖతర్ ఎయిర్వేస్ వారు. సో తర్వాత సినయ్య మున్సిపాలిటీలో ఈ ఎన్వైరన్మెంట్ వయోలేషన్, ఎన్వైరన్మెంట్ వాతావరణ కాలుష్యానికి పాల్పడితే
తినేసిన చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే, డస్ట్బిన్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే అటువంటి వారిని పట్టుకుని భారీగా ఫైన్లు వేస్తాము, క్షమించేది లేదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అది ఎన్వైరాన్మెంట్ వొల్యూషన్ అవుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో తర్వాత అండి, అబ్నాండ్ వెహికల్స్ పట్టించుకోకుండా ఉన్న అబ్నాండ్ వెహికల్స్ ఏవైతే ఈ వెహికల్ని జప్తు చేస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. సో తర్వాత రెసిడెన్సీ సవరించుకోవాలి, రెసిడెన్సీ సవరించుకో గ్రేస్ పీరియడ్ ఇచ్చాను కదండి, ఈ గ్రేస్ పీరియడ్లో సవరించుకోకపోతే రోజుకి 10,000 లెక్కన ఫైన్ పడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. 72 కేసులు నమోదయ్యాయి, 67 మంది రికవర్ అయ్యారు ఖత్తర్లో. సో జనరల్ విషయాలు కదా, జనరల్ విషయాలు కదా, అపర కుబేర్ లిస్టులో ముఖేష్ అంబానీ గారు యాడ్ అయిపోయారండి. జోస్ బెజోస్ గారు, నెక్స్ట్ ఎలాన్ మస్క్ గారు ఈ లిస్టులో ఉన్నారు. కానీ ఈ లిస్టులో ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు కూడా యాడ్ అయిపోయారు. 100 బిలియన్ ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళు ఈ లిస్టులోకి వెళ్తారు. ఇదండి సంగతి. సో ఆస్తుల విషయానికి వెళ్తే, ఆదాయం విషయానికి వెళ్తే ఈ బుక్లో పాయింట్ చదువుతాం. నెంబర్ 1 పాయింట్ అండి, పాయింట్ మాత్రం అదిరిపోద్ది అనమాట. సో ఇందులో రాబర్ట్ కియోసాకి అంటారు, వీలైనంత త్వరగా సంపాదించిన ఆదాయాన్ని నిష్క్రియమైన ఆదాయంగానో పోర్ట్ఫోలియో ఆదాయంగానో మార్చుకోవడమే ధనం సంపాదించే సామర్థ్యాన్ని సాధించుకునే రహస్యం. చూడండి, ధనం సంపాదించిన రహస్యం ఏంటంటే, మీరు సంపాదించిన సంపాదన అంటే మీరు కష్టపడి యాక్టివ్గా పనిచేసి సంపాదించిన సంపాదన ప్యాసివ్ ఇన్కమ్గా మారాలి అంటే పని చేయకుండా కూడా ఇన్కమ్ రావాలి. అది నిష్క్రమమైన ఆదాయం అండి, పని చేయకుండా ఆదాయం. పోర్ట్ఫోలియో మీ యొక్క ఆస్తుల సమాహారాన్నే పోర్ట్ఫోలియో అంటారు. పని చేయకుండా కూడా ఇన్కమ్ రావాలి. యాక్టివ్గా మీ యొక్క ఫిజికల్గా మీరు కష్టపడకుండా, చెమటలు పట్టకుండా మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. దాన్నే ఈ యొక్క సంపాదించుకునే రహస్యం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన ఇలా అంటున్నారు, సంపాదించిన ఆదాయం మీదే పనులు అధికంగా ఉంటాయి. మన చూడు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళ వాటిపైనే పనులు ఎక్కువగా ఉంటాయి. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లిమిటెడ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళకి ట్యాక్స్లు ఉంటాయి, వాళ్ళ శాలరీలో ట్యాక్స్లు కట్ అయ్యి వస్తాయి. సో అంటే సంపాదించిన ఆదాయంపై పనులు ఎక్కువ ఉంటాయి. అయితే నిష్క్రమమైన అంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద పనులు ఉండవు, ప్యాసివ్ ఇన్కమ్ మీద పనులు ఉండవు. ఇంకో చూడండి, ఇందులో అంటే నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించిన సంపాదన మీదే ప్రభుత్వం ఎక్కువగా పన్ను విధిస్తుంది. కానీ డబ్బు చేత కష్టపడి పని చేయించో నువ్వు తెచ్చుకునే ఆదాయం మీద కాదు. చూడండి, బంగారు లాంటి పాయింట్ ఏం చెప్పాలండి అండి. ఒక్కసారి నా సబ్స్క్రైబర్స్ 100,000 పైన ఉన్నారు. అందరూ నేను కోరుకుందండి, ఈ బుక్ సార్ చదవండి. ఈ బుక్ చదివితే ఆర్థిక కష్టాలు రావండి. సో నిజమండి, ఈ బుక్ చదవాలి. మీకు నమ్ముతారు నమ్మరు, ఈ బుక్ చదివి కొందరు కోటీశ్వరులు ఆయన వారు కూడా ఉన్నారు తెలుసా మీకు. కొందరు నమ్మరు, కొంత అటకారం అనుకుంటారు, కానీ ఇది నిజమండి. ఇది సిచ్చుడాడు పూడాడు బుక్ అంత వాల్యూ. మనుషులను చుట్టుగా చదవండి, ఒకసారి అవకాశం ఉంటే చదవండి. సో మా షేర్మెన్ గ్రూప్లో 10 మందికి ఇచ్చాము, ఇంకా వేరే గ్రూప్లో కూడా ఇస్తాం త్వరలో. సో ఇదండి సంగతి, మన షోలో మెల్లికలతో. అంతవరకు బాబాయ్.